అది కావాలి. చెప్పు. ఫస్ట్ 8 ఏళ్ళు పిల్లలు లేదు మాకు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతే పాప పుట్టింది. తర్వాత మళ్ళీ పాప పుట్టిన తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ అక్కడ ఇక్కడ 9 ఏళ్ళు చూపించుకున్నాను. మళ్ళీ రాకపోయలేకి బాధగడికి ఆగిపోయాను. మళ్ళీ నాకు ఎందుకు రాలేదని చేసుకున్నప్పుడు మళ్ళీ కన్సీవ్ అయ్యాను. నీకు కన్సీవ్ అయింది కదా, ఏడే చూయించుకోవాలని లేక అక్కడ చూయించుకున్నాను. అది నాకు సెట్ కాలేదు. అక్కడ డాక్టర్కి నాకు అది అభాషణ అయిపోయింది. 11 రోజులు కొట్టకలాడి కొట్టకలాడి హార్ట్ బీట్ ఆగిపోయింది. ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను ఆ రోజు నుంచి పోరాడుతూనే ఉన్నాయి. ఇక్కడ 2 సంవత్సరాలు మింగాను టాబ్లెట్లు. అయినా ఏంది, నువ్వు వాడికే పోతున్నావు 2 సంవత్సరాల నుంచి పోతున్నావు అని, నీకు సెట్ కాలేదు కదా, ఆగిపోవచ్చు కదా, ఇంకో దగ్గరికి పోవచ్చు కదా అని అందరూ అనేవాళ్ళు. లేదు, నేను ట్రై చేస్తాను, నేను నాకు ఇంకెక్కడ సెట్ కావటం లేదు, నేను ఆడే చూపించుకుంటానని మండికి పెట్టు. ఇంక మా వారు మాలేశారు. 2 నెలలు ఆగిపోయాం. అప్పుడు మాలేసిన నెలలోనే డేట్ రాలేదు. ఒకవేళ నెల అది కూడా నిలబడద్దేమోనని ఆశతో వచ్చాను. నువ్వు చిటికే చెప్పావు, నీకు చాలా దగ్గరికి వచ్చావు ప్రస్తున్న, నీకు తొందరగా కన్సీవ్ అవద్ది, ఇన్ని రోజులు చేసిన దానికి నువ్వు ఇప్పుడు బ్లీడింగ్ అయిన తర్వాత దాన్ని చూసుకో ఒకసారి అని అన్నావు. ఇదే నిలబడద్దు అనుకుంటే మేడం మళ్ళీ బ్లీడింగ్ అయిన తర్వాత చూసుకోమంటుంది అనుకోని మళ్ళీ కళ్ళ నిండా బయటకు వచ్చిన తర్వాత జ్యోతి మేడం కనిపించింది. జ్యోతి మేడం చూసి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి. మేడం టాబ్లెట్లు రాయించింది, డేట్ అయితే చూసుకోమనింది, లేకపోతే నిలబడితే చూద్దాం, ఇది నిలబడేయడానికే వీలైనంత వరకు అని చెప్పి మేడం జ్యోతి మేడం పంపించింది. 20 రోజుల తర్వాత డేట్ అయిపోయాను. తర్వాత మాలేసే కొండకు పోయి వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళొచ్చాము. పాప నేను అందరం మెట్లు పూజ చేసుకున్న. ఆ మెట్లు పూజ కూడా నాతోటే చేసేది మా పాప ప్రతి సంవత్సరం. ఆ బిడ్డ సాయి అయినా చూడు దేవుడా అనుకొని ఆ మెట్లు పూజించుకుంటా కూడా ఏడ్చుకుంటా చేసుకునేదాన్ని. ఆ చిన్న బిడ్డ కూడా నా కోసం కష్టపడి మెట్లు పూజ చేస్తుందని. అక్కడ కోరికల బండ మీద 3 ఒకేసారి రాసుకొని మాకు బాబు పుట్టాలి, వచ్చే సంవత్సరానికి వెళ్ళా మేము బాబుని ఎక్కరావాలి, మళ్ళీ మేము మెట్లు పూజ చేసుకొని వస్తామని అనుకొని 3 ఒకేసారి రాసుకొని వచ్చాము. అయినా ఆ పండగ అయిపోయిన తర్వాత 5 ఫిబ్రవరిలో వద్దాం అనుకున్నాము. ఇంకా ఆ నెల కన్సీవ్ అయిపోయింది. ఆ 2 సంవత్సరాల టాబ్లెట్లు వాడాను. అసలు రోజు పూటకి 4-5 మాత్రలు, కానీ 2 నెలలు అసలు ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. కానీ ఆ నెలే కన్సీవ్ అయింది. అవునా, 3 నెలలు దాకా బయటే మళ్ళీ మళ్ళీ నాకు మీరు నన్న చెప్పండి, నేను అక్కడికే పోతాను రస్తారని లేకపోతే లేదని మా మామయ్య కూతుర్ని తీసుకుని వచ్చేసాను. పొట్ట టైట్నెస్ ఉండేది బాగా బాగా. 3 నెలల్లో నైట్ నిద్రపోయింది జరగను, అంత టైట్గా ఉండేది. అయితే ఈ మాటలు విన్నాను కదా నేను బాగా, కానీ 10 రోజులు గడిచిన కాడి నుంచి నువ్వు అమ్మ పొట్టని గట్టిగా పట్టు, గర్భ సంచిని నువ్వు అమ్మ పొట్టలోనే ఉండాలి, గర్భ సంచిని గట్టిగా పట్టుకో అని 10 రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చే. 10 రోజుల నుంచి చెప్పుకుంటున్నా గానీ నైట్ నాకు నిద్ర ఉండేది కాదు, టైట్ బాగా టైట్నెస్గా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత టాబ్లెట్ అయి పెట్టారు, ఫ్రీ అయిపోయింది. గ్యాస్ ట్రబుల్ బాగా ఎక్కువగా ఉండేది, బాగా ఇబ్బంది పడ్డాను. నానా ఇంకింటికి వెళ్ళిన తర్వాత నాకు ఫ్రీగా ఉండేది. ఏమేమి వాడుకోవాలో, ఏం వాడకూడదో సాయంత్రం టైట్ చెప్పింది. అవి ఎప్పుడు ఆపేసానో నాకు మజ్జిగన్నము, ఒప్పులు, రసము, సాంబార్ లైట్గా ఇంతవరకే. నువ్వు ఏం తింటాం లేదు, నీ బిడ్డకి ఏం బలం ఉంటుంది, నువ్వు ఏం తినకుండా నువ్వేం కంటావు, బిడ్డ బురువేటంటుంది అని అనేవాళ్ళు. మేమన్ని తిన్నాం మాకేం కాలేదు, నువ్వేం తినకుండా ఏం కంటావు అని ఎకరాలు చేసేవు. కానీ అవి నువ్వేం తిన్నా నీ బిడ్డ తీసుకుంటుంది అని ధైర్యం చెప్పేసి అంత మేడం. కానీ ఆ ట్వీట్ ఇక్కడ
వినిపించేది కాదు. కానీ స్కానింగ్ పోతే చెప్పుకునేదాన్ని, నువ్వు ఏమి ఇబ్బంది ఉండకూడదు, అమ్మకు నువ్వు సపోర్ట్ ఉండాలని. నా బిడ్డ నాకు బాగా ఫుల్ గా సపోర్ట్ చేసాడు కాబట్టి ఇంతవరకు నెట్టుకొని వచ్చి వాడిని తీసుకున్నాను. స్కానింగ్ కాడికి పోతే బాగుందని అరుణా మేడం చెప్పింది, నీ బిడ్డ సూపర్ అని నేను చెప్పేది. ప్రతి ఒక్కరు మేడం, అరుణా మేడం కానీ నివేదన మేడం కానీ ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేసేది. ఇకే ఇబ్బంది ఉన్నా ఏ టయానైనా నా అమ్మకు ఫోన్ చేయి, మేము సమాధానం చేస్తామని చెప్పాము. నాకు అదొక పలకరింపు. నెల అప్పటికి 2 సార్లు ఇబ్బంది వల్ల రాత్రి 12 గంటలకు కూడా వచ్చి ఉన్నాను. అవును, అయినా ఇక్కడికి వస్తే నాకు అది ధైర్యం. 2 రోజులు ఉండే అయినా పోయేది. నువ్వు పుట్టింట్లో ఉన్నంత ఫీలింగ్ నువ్వు ఫీల్ అవ్వు. నువ్వు హాస్పిటల్కి వచ్చినట్టు ఫీల్ అవ్వు బాకు. నీకేం కావాలో నాకు ఏడు నీళ్ళు తాగటం అలవాటు అని పైకి వెళ్ళి నీళ్ళు ఏ నీళ్ళు కాసి ఏ టయానికి పోయినా కాసి ఇచ్చేవాడు. ఏ ఇబ్బంది వద్దు, మొహమాటం వద్దు, నీకేది అయితే అడిగి తీసేస్తా అనేవాళ్ళు. నేను నెలకు 3 రోజులు పోయి హాస్పిటల్లో ఉండొస్తామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంతే కదా. కానీ మీరు అన్నారు ఎవరి శరీరం వాళ్ళది, ఎవరి శరీరం వాళ్ళు సహరిస్తుంది, ఒకరికి ఒకరికి మనకి పోటీ లేదండి. ఏ జన్మలో కర్మ ఫలమో ఈ జన్మలో నేను అది తప్పుకుంటా వస్తున్నాను. అదేమిటది కనుక్కొని నేను ఎట్టుకుంటా వచ్చాను. మళ్ళీ 8వ నెలలో షుగర్ కనిపించింది, గ్యాస్ట్ జాబులు ఒకరు తగ్గింది. ఒక వీడియోలో చూసుకునేదాన్ని నేను, అమ్మకు బాగా డైనెస్ బాగా ఉండాలి అని. అంటే 8వ నెల నుంచి నా పని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బీతింగ్ డైలీ చేసుకునేదాన్ని. బీతింగ్ చేసుకొని బాగా ఉండేది అన్నాను, ధ్యానం చేసుకునేదాన్ని. ఉదయాన్నే 7:30కి మెడిటేషన్, సాయంత్రం నా పని ఏదో నేను చేసుకుంటా ఉండేదాన్ని. షుగర్లో ఉమ్మ నీరు ఎక్కువ అవద్దని, బరువు ఎక్కువ అవద్దని. నువ్వు బరువు తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఉమ్మ నీరు ఎక్కువ అవ్వకూడదు, తక్కువకూడదు. పేగు చుట్టుకొని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను. ఆ సమస్య నాకు భయం, చిన్న విషయం కూడా చాలా భయపడతాను నేను. నా పిరికితనం నీకు వద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, పేగు చుట్టుకోకూడదు, ఉమ్మ నీరు తాగకూడదు, మస్ట్ తినకూడదు అని నా బిడ్డకు బాగా చెప్పుకునేదాన్ని. మా వారు కూడా సరిగా మాట్లాడేవాడు కాదు. నువ్వు మాట్లా ఆ ఫీలింగ్ నాకు కలగటం లేదు. మా పాప పాట పాడితే బాగా మూమెంట్ ఇచ్చేది. నేను పెట్టుకున్న పాట కన్నా మా పాప ఐపు సాంగ్ పాట పాడేది, పటాలు కాడ బాగా మూమెంట్ ఇచ్చింది. ఆ మాట తనకు చెప్తే తను రోజు సాయంత్రం ట్యూషన్ నుంచి వచ్చి పాడించేది. ఇప్పుడు కూడా పాడుతుంది తను ఆ పాటకి. ఇప్పుడు కూడా ఏడుస్తున్న హాస్పిటల్లో పుట్టిన తర్వాత నుంచి ఆ పాట పెట్టి వినిపిస్తానే ఉన్నారు. వాళ్ళ నాన్న 11:30కి వస్తాడు షాప్ నుంచి. కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న మాట్లాడకపోయినా అతను వస్తున్నాడంటే అటయా నా కడుపులో బాగా మూమెంట్, నన్ను నిద్ర బాంచాడు. వాళ్ళ నాన్న తిని గమ్ముగా పడుకునేవాడు. ఇప్పుడు పుట్టి 20 రోజులు అయ్యింది. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళాడు. ఇప్పుడు కూడా కరెక్ట్గా గేట్ తీసే టయానికి వాడు కళ్ళు తెరుస్తాడు. వాళ్ళ నాన్న చూసే నిద్రపోతాడు. ఇప్పుడు అది అనిపిస్తుంది నాకు. కడుపులో ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోలేదు, ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలి. తనకి 8వ నెల మీతో చెప్పిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాత తన షాప్ కూడా బాగాలేదు. 2 నెలలు నాతోనే ఉన్నాడు హాస్పిటల్కి కూడా అమ్మ రాలా. మా ఆయన వచ్చి చూపించి షుగర్ హాస్పిటల్ వారం వారం రమ్మన్నా కానీ వచ్చేవాడు. ఏంటంటే భర్త మాట్లాడి ఆ ఫీలింగ్ ఏంటంటే కొద్దిగా ఎనర్జీ ఉంటుంది, మనిషికి సపోర్ట్. ఎవరు ఏదన్నా అన్నా కానీ ఆ మగ మనిషి అనేది సపోర్టింగ్ ఉంటే ఎవరు ఏమన్నా కానీ అది రాదు కదా. 29 నాకు దసరా నవరాత్రులు అంటే చాలా ఇష్టంగా చేసుకుంటాం మేము. ఇప్పుడు ఈయన కూడా ఆ దసరా నవరాత్రిలోనే పుట్టింది. పాప ఆ రోజే, బాబు ఆ రోజే కదా. చాలా సంతోషంగా ఉంది. బాబు మాత్రం బాగా సపోర్ట్ చేసాడు నాకు. ఫీడింగ్ అన్ని బాగా తీసుకుంటాడు. అమ్మ వాళ్ళు ఎంతమంది లేకుండా నా దగ్గరకు వస్తేనే బాగుంటాడు, ఏడవకుండా ఉంటాడు. పొగులంతా అస్సలు ఇసుకీడు. నైట్ వాళ్ళు నాన్న వచ్చిన టయాన్ని మాత్రం ఖచ్చితంగా లేచేస్తాడు. రెండుసేపు ఏడిపించే పడుకుంటాడు బాగా.
మంచిది. ఇప్పటికి 20 రోజులు అయ్యింది, బాగా సపోర్టింగ్ అయితే బాగుంది. ఓకే, చాలా చాలా సంతోషం, చాలా బాగా చెప్పావు ప్రసన్న.